అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెబుతాను అధ్యక్ష ఈరోజు అధ్యక్ష శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ వైద్య విశ్వ విద్యాలయం అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు ఈ పేరు మార్చే ఈ బిల్లు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు కూడా ప్రశ్నించుకున్నా మనం చేస్తా ఉన్నది కరెక్టా అని కూడా అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఇది కరెక్ట్ అని చెప్పి అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేసాం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు వైఎస్ఆర్ గారు అధ్యక్ష నాన్నగారు ఆయన మోర్ పాపులర్లీ నోన్ యాస్ డాక్టర్ వైఎస్ఆర్ అధ్యక్ష ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గాని 108 గాని 104 గాని ఈ పథకాలన్నిటికి కూడా సృష్టికర్త ఎవరు అని అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చే పేరు నానగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అయ్యే అధ్యక్ష ఇక్కడ వైఎస్ఆర్ గారు నానగారు చదువురీత్యా కూడా అధ్యక్ష ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన ప్రారంభంలో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ పెట్టి ఒక డాక్టర్ గా కూడా తాను పనిచేస్తూ చాలా మంచి పేరు కూడా సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష పేదరికంలో ఉండే వారి కష్టాలు పేదవాడి గుండె చప్పుడు కూడా బాగా తెలిసిన వ్యక్తి బాగా తెలిసిన డాక్టర్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష బతికించడం తెలిసిన డాక్టర్ ప్రాణాలు విలువ తెలిసిన డాక్టర్ అధ్యక్ష ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వైద్యం అందక మరణిస్తే అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎంతగా తట్టుకోలేని పరిస్థితిలోకి పోతుంది అని పూర్తిగా తెలుసుకొని దానికి ఒక డాక్టర్ గా వైద్యం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసిన ఒక సంస్కరణకర్త ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు అధ్యక్ష ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలకు దగ్గరగా పేదల దగ్గరకు వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహా శిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ అధ్యక్ష రాష్ట్రంలోనే కాకుండా అధ్యక్ష దేశంలో కూడా ఆరోగ్య రంగంలో ఒక వెలిగే సూర్యుడు ఈరోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ గురించి ఎవరైనా కూడా రూపకల్పన చేసి మాట్లాడే కార్యక్రమం వరకు ఎవరైనా చేస్తే దానికి ఆద్యుడు ఎవరు అని అంటే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారికి గుర్తుకొస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని వాస్తవాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇందులో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఇందులో 8 మెడికల్ కాలేజీలు ఈ 11లో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 మన రాష్ట్రంలో ఉన్నవి 11లో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే అంటే 1983 కన్నా మునిపే వచ్చినటువంటి అధ్యక్ష ఆ తర్వాత ఇంకా మిగతా 3 మెడికల్ కాలేజీల అధ్యక్ష శ్రీకాకుళం ఒంగోలు కడపలో ఇవి పెట్టింది ఎవరు అంటే వైఎస్ఆర్ గారు అధ్యక్ష మరి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో ఇవాళ 11 మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే 1983 కన్నా మునిపే 8 కాలేజీలు ఉంటే మిగిలిన 3 మెడికల్ కాలేజీలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వచ్చినట్టు ఇక ఇప్పుడు అధ్యక్ష మన ప్రభుత్వంలో అధ్యక్ష అంటే ఆయన కొడుకు ప్రభుత్వంలో అధ్యక్ష
మరో 17 మెడికల్ కాలేజీలు కడతాం అన్నమాట. మరి అధ్యక్ష ఆ 11 ఈ 17 అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజెస్ లో ప్రభుత్వ రంగంలో మరో ప్రభుత్వ రంగంలో 28 మెడికల్ కాలేజెస్ లో 20 కాలేజీలు వైఎస్ఆర్ గారి వల్లనో లేక ఆయన కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏర్పాటు అవుతా ఉన్నాయి అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మరి టీడీపీ హయాంలో మరి టీడీపీ హయాంలో 1983 నుంచి 2019 వరకు కనీసం ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ రంగంలో వీళ్ళు కట్టకపోతే వీళ్ళు కట్టకపోయినా మరి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బలవంతంగా వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళకి కావాల్సిన పేరు వాళ్ళు పెట్టుకొని ఆ పేరే కొనసాగించాలి అని చెప్పి ఈ రోజు అడగడం ధర్మమేనా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మరి 28 కాలేజీలలో 20 కాలేజీలు కట్టినా కడతా ఉన్నా వైఎస్ఆర్ గారి పేరు పెట్టకూడదు అనడం న్యాయమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష క్రెడిట్ ఇవ్వవలసిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఎన్టీఆర్ గారిని గౌరవించే విషయంలో ఎక్కడా కూడా మనసులో మాకు ఎక్కడ కల్మషం లేదు అధ్యక్ష. ఆయన గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పి సంపూర్ణంగా కూడా నమ్ముతా ఉన్నాం. అందుకనే ఎవరు అడగకపోయినా కూడా ఆయన పేరు విజయవాడ జిల్లాకు కూడా పేరు పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కడైనా కూడా ఆయన హయాంలో కానీ తెలుగుదేశం హయాంలో కానీ ఏదైనా వాళ్ళు ఏదైనా కట్టి ఉండింటే ఆ కట్టి ఉన్నదానికి ఏదైనా ఆయన పేరు పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ ఏదైనా ఉంటే ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష, దానికి తప్పేమీ కాదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో వాళ్ళు కట్టి ఉండింటే నిజంగానే ఆ క్రెడిట్ వాళ్ళకే రావాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అడగమని చెప్పండి, దాన్ని కూడా సానుకూలంగా స్పందిస్తాము, సానుకూలంగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. కానీ ఇక్కడ క్రెడిట్ రావాల్సిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం కూడా ధర్మం కాదు, న్యాయం కాదు అన్న విషయం కూడా ఖచ్చితంగా అందరం కూడా గుర్తెరగాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు వైద్య రంగంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు చూడని మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఒక రెవల్యూషన్ ఈరోజు వైద్య రంగంలో చోటు చేసుకుంటా ఉన్నాయి. నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా జగన్ 4 అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. ఆరోగ్యశ్రీని మన ప్రభుత్వం రానంత వరకు ఆరోగ్యశ్రీలో 1059 ప్రొసీజర్లు ఉంటే ఇప్పటికే 2400 చిల్లర ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలోకి వేగం పెంచి పేదలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ 5 అక్టోబర్ నుంచి ఏకంగా 3118 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలోకి తీసుకొని వస్తాం. ఆరోగ్యశ్రీ రూపురేఖలను మారుస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీని ఒక ఆరోగ్యశ్రీనే కాకుండా ఆపరేషన్ అయిన తర్వాత ఆ పేషెంట్ ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు సలహా ఇస్తే ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా పేషెంట్ ఇంట్లో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నెలకు 5000 రూపాయలు చొప్పున, రోజుకు 225 రూపాయలు చొప్పున డాక్టర్లు ఎన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తే 1 నెల అంటే 5000, 2 నెలలు అంటే 10000, 10000 రూపాయలు కూడా వాళ్ళకు చేతిలో పెట్టి ఇచ్చి ఆరోగ్య ఆసరా కింద వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం ఈరోజు ఆరోగ్యశ్రీ. ఈరోజు శిథిలమైన పరిస్థితుల్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా రూపురేఖలు మారుతా ఉన్నాయి. 108, 104
ఫోన్ కొడితే రాని పరిస్థితి నుంచి ఏకంగా 1088 అంబులెన్సులు 108లు 104లు బెంచ్ సర్కిల్లో జెండా ఊపి కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఇవి కాక ఇంకా అంబులెన్సులు కూడా 104 అంబులెన్సులు కూడా ఇంకా ఆర్డర్లు ఇవ్వడం కూడా జరిగింది. అవి కూడా రాబోయే రోజుల్లో వస్తా ఉన్నాయి. గ్రామ స్థాయిలో విలేజ్ 10,000 చిల్లర గ్రామాలలో ఈరోజు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ వస్తూ ఉన్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నుంచి ఏరియా హాస్పిటల్స్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా అన్ని చోట్ల కూడా మొత్తం రూపురేఖలన్నీ కూడా హాస్పిటల్స్ రూపురేఖలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే మరో 17 మెడికల్ కాలేజీలు ఈరోజు యాడ్ అవుతూ ఉన్నాయి. ఒక విప్లవాత్మక మార్పు ఈరోజు వైద్య ఆరోగ్య రంగంలో చోటు చేసుకుంటా ఉన్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈరోజు ప్రతి నెల బిల్స్ వస్తూ ఉన్నాయి. పెండింగ్ ఎక్కడా కూడా లేని పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు WHO GMPకి సంబంధించిన మందులు మాత్రమే ఈరోజు ఈరోజు అవైలబిలిటీ లేకొచ్చాయి. ఇటువంటి విప్లవాత్మక మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే ఇప్పటిదాకా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 40,500 మందిని ఉద్యోగాలిచ్చి ఈరోజు రిక్రూట్ చేశారు. అక్టోబర్ 15 కల్లా మరో 4,000 మందిని కూడా రిక్రూట్ చేసే ప్రొసీజర్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోతే అక్టోబర్ 15 తర్వాత ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది డాక్టర్లు నర్సులు అయితే ఉండాలో ఖచ్చితంగా అంతమందిని అక్కడ ఉండేట్టుగా చేసే ఒక గొప్ప అడుగులు ఈరోజు పడతా ఉన్నాయి. మరి ఇన్ని విప్లవాత్మక మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు ఇదే వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన ఇదే యూనివర్సిటీకి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం సమంజసం అని చెప్పి మనస్ఫూర్తిగానే భావిస్తూ ఇది ఎవరిని కూడా అగౌరవించే కార్యక్రమం కానే కాదు అని కూడా తెలియచేస్తూ ఇంకా వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా క్రెడిట్ డ్యూ ఉంటే అడగమని చెప్పండి, వాళ్ళు ఏదైనా కట్టి ఉంటే ఆ క్రెడిట్ రాకపోయిందంటే డ్యూ ఏదైనా ఉంటే అడగమని చెప్పండి, అది కూడా నేను ఇచ్చేదానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ బిల్లును ఆమోదించవలసిందిగా సభను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.